కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాబర్సన్ పేటలో వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పుష్ప యాగోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. 300 రకాల వివిధ పుష్పాలతో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పార్వతీదేవి అమ్మవార్లను భక్తులు భక్తి శ్రద్ధలతో అర్చించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ పాలకవర్గ సభ్యులు మామిడి మురళీ కృష్ణ బాబా ప్రసాద్ దగ్గర నుండి పర్యవేక్షించారు. కార్తీక మాస పర్వదినాల్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాబర్సన్ పేటలో వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పుష్ప యాగోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. 300 రకాల వివిధ పుష్పాలతో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పార్వతీదేవి అమ్మవార్లను భక్తులు భక్తి శ్రద్ధలతో అర్చించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ పాలకవర్గ సభ్యులు మామిడి మురళీ కృష్ణ బాబా ప్రసాద్ దగ్గర నుండి పర్యవేక్షించారు. जय वासुदेव माता को जय वासुदेव माता को जय वासुदेव माता को जय वासुदेव వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం మచిలీపట్నంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పార్వతీ అమ్మవారికి మరి నగరేశ్వర స్వామివారికి సహస్రలింగేశ్వర స్వామివారికి అందరికి కూడా విశేషంగా పూలతో విశేషంగా అభిషేకం జరిగింది. పూలాభిషేకం విశేషంగా జరుగుతాం. పెద్ద ఎత్తున మహిళామాతలందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటూ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ దేవాలయంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా చేస్తాం వల్ల భక్తుల యొక్క కోరికలు వారు మనస్ఫూర్తిగా ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ నెరవేరటం వల్ల మరి దాదాపు 300 కేజీల పూలతో ఇవాళ దేశ అన్నపూర్ణమ్మ గారు మరి అన్ని దేవతామూర్తుల దగ్గర కూడా పూలాభిషేకం చేసింది. ఆవిడికి కూడా అమ్మవారి ఆశీస్సులుండి అయ్యవారి ఆశీస్సులుండి అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో ఉండాలని మనసారా దేవస్థానం తరఫున కోరు.